ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం అండి. మేధావి మౌనం సమాజానికి చాలా ప్రమాదకరం. అలాంటి మేధావి నాకు వ్యక్తిగతంగా మీరు కూడా తెలుసు, మీరు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు కూడా అమ్మి, మీరు సంపాదించిన ఆస్తులు, పేపర్ మిల్లు, విద్యుత్ ప్లాంట్లు కూడా వదులుకొని మీరు ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేసి తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆంధ్రులందరూ ద్రోహులు అంటే కాదు, ఆంధ్రప్రదేశ్ కూడా అన్యాయం జరిగిందంటూ, తెలంగాణకి అన్యాయం జరిగిందంటూ పుస్తకాలు ప్రచురించి, మీరు ప్రచురించిన పుస్తకాలు చదువుకొని నాలాంటి జర్నలిస్టులు కూడా కొంత చైతన్యం పొంది రాష్ట్రం కోసం పాటుపడుతున్న చలసాని శ్రీనివాస్ అని అనుకున్నాం. మీరు అప్పుడు ఉద్యమాలు కూడా అదే స్థాయిలో చేశారు, మీరు అనేకసార్లు లాఠీ దెబ్బలు తిన్నారు, అరెస్టులు అయ్యారు. అలాంటి చలసాని శ్రీనివాస్ ఎందుకు సైలెంట్ అయిపోయారు గవర్నమెంట్ మారగానే? వాట్ హ్యాపెన్? మొట్టమొదటిగా అండి, సిగ్గులేని ఈ సమాజాన్ని సిగ్గుని వాళ్ళు ఎందుకంటే వాళ్ళు మొట్టమొదటిగా మనం సిగ్గులేని వాళ్ళ మన సిరివెన్న గారి గురించి నేను మాట్లాడతా. నిగ్గదీశాడుగు ఈ సిగ్గులేని జనాన్ని అని ఆయన ఏదైతే ప్రశ్నించారో, ఈ సమాజ జీవోత్సవాన్ని గురించి ఆయన ప్రశ్నించారో, వాళ్ళ వారికి ఆ దాండోని స్ఫూర్తిగా తీసుకున్నాడు. నివాళిగా కూడా మొట్టమొదటిగా నివాళులు అర్పిస్తూ ఉన్నాను. మారదు లోకం అని ఏదైతే అన్నారో, కాదు మారుతుందని మేము ఏదైతే మార్చాలని పోరాడుతున్నామో, పోరాటం తప్పనిసరిగా కంటిన్యూ అవుతుంది. వారికి నివాళులు అర్పిస్తూ ఇవాళ, ఎందుకంటే ఒక దాంట్లో కానీ అలాగే గమ్యంలో ఎంతవరకైనా అది ఒక కొన్ని అద్భుతమైన ఒక ఉత్తేజకరమైన, అంటే 84లో జనభూమి సినిమాలో బాలకృష్ణ గారు నటించిన విశ్వనాథ్ గారు దాంట్లో, కైక సత్యన్ గారు దాంట్లో మొట్టమొదటిగా అప్పుడు ఇంకా 20s 30s లేరండి ఒక పాటతో మొదలు పెట్టిన ఆయన సిరివెన్న ఫేమస్. వాళ్ళ నివాళులు అర్పిద్దాం. కానీ ఆయన దాంట్లో స్ఫూర్తిని, ఎందుకంటే మనం మర్చిపోయి నమస్కారం పెట్టుకోకుండా ఆ సమాజం మీద మారదా అనే దాంట్లో మారుతుంది సార్, మేము అందరం కూడా మార్చడానికి సాధ్యమేంతరం కూడా తప్పక మేము ప్రయత్నిస్తామని చెప్పి నివాళులు అర్పిస్తాం, మొదలు పెడతా ఉన్నాం. నా ప్రస్తావన ఇది కానీ, తెలుగు భాష కోసం మేము ఇప్పటికీ దశాబ్దాలుగా 25 ఏళ్ళుగా ఒక పోరాటం, జీవో నెంబర్ 86 తీసుకురావడానికి ఎక్కడున్నారు మండ వెంకటేశ్వరరావు గారు? మేము భాషోద్యమ తెలుగు భాష సమితి సమాఖ్య అందరూ వెళ్ళినప్పుడు ఆయన దొరికి పర్సనల్గా అడిగాను నేను, ఏమండి మీరు చేస్తే పేరుండు. అలాగా నేను ఏదో ఒకటి సమాజం కోసం మా వంతు వరకు మేము ప్రయత్నిస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు వచ్చినప్పుడు మీరు అన్న కేసీఆర్ గారు మేము డిస్కషన్స్లో కూడా కూర్చున్నాం, అక్కడ సెంట్రల్ డిస్కషన్ చూశారు దాంట్లో. సరే ఏదేమైనా సరే ఆంధ్రులు అన్యాయం అవ్వకూడదని, ఆంధ్రులు నిందలు పడకూడదని, అదే సమయంలో తెలంగాణ ప్రజలు కూడా, ఎందుకంటే మనం అందరూ తెలుగు జాతి యొక్క గొప్పదనం కోరు, ఒక్క మాట కూడా వాళ్ళు ఆడకుండా ఎక్కడికి వెళ్ళిన నేను కరీంనగర్ వెళ్ళి ఎక్కడి నుంచి చాలా గౌరవంగా ఉంటాను అన్న, మీరేం తిట్టలేదు మమ్మల్ని, మీ పాయింట్ చెప్పండి. డెఫినెట్గా ఆ విధంగా ఎందుకు కత్తి మీద సామండి అది, వన్ సైడ్ ఒక నాయకుడిగా పెట్టిన వ్యక్తి వాళ్ళు సరిగ్గా బట్టలు వేసుకుంటూ రాదు అని చెప్పి చాలా ఇక్కడ చర్చల్లో ప్రశ్నలు వచ్చినప్పుడు వాళ్ళు డిఫెండ్ చేయలేక నేను అలా మాట్లాడలేదు, చాలా గౌరవంగా పాయింట్ మాట్లాడింది. సరే ఉద్యమం మీరు చూశారు, ఉద్యమం ప్రస్తావన తర్వాత అప్పుడు హరిరామ్జావు గారు, హర్షకుమార్ గారు అందరూ వచ్చే ఎంపీస్, అనేక మంది ఎమ్మెల్సీస్ కూడా మాకు ఆ రోజు మద్దతు మా వదానికి, ఆంధ్రుల్లో హక్కులు కూడా కాపు, ఒకవేళ విభజన అయితే ఏం చేయాలో జీవం కూడా ఇచ్చాం, మిగతా వాళ్ళు అన్సైడ్కి వెళ్ళిపోవచ్చు, విభజన జరిగితే ఏ విధంగా ఉండాలో కూడా మేము శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రం మొత్తం మీద, ఎందుకంటే అప్రస్తుతం కాదని నేను చెప్దాల్చుకున్నాను, రాష్ట్రంలో 125,000 అప్లికేషన్స్ వస్తాయి. ఆ రోజు దుగ్గల గారు మాట్లాడి ఫస్ట్ ఆపర్చునిటీ మీరు సర్వీస్ చేసినంతగా ఇంత 700 పేజీ రిపోర్ట్ కూడా ఇవ్వలేదు, తర్వాత మేము టీఆర్ఎస్కి ఇస్తాం, మొట్టమొదటిగా నాతో డిస్కషన్స్ మొదలుపెట్టారు. కావాలంటే శ్రీకృష్ణ కమిటీ ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు డిస్కషన్స్ మొదలుపెట్టారు. మహిళ కమిటీకి నీటిపారుదల మీదకి ఎంత చేశామో ఈ ఆంధ్రప్రదేశ్ కోస్తా రాయలసీమ నుంచి కూడా ఎవరు రిప్రజెంట్ అవ్వలేదు మహిళా కమిటీకి, మేము ఇచ్చామండి. తర్వాత న్యాయ పోరాటాలు చేసాం, 14F మీద ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో హైకోర్టులో వేసింది మేమే, ఎంతమంది అన్ని జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో మీకు అన్ని తెలుసండి. దాని తర్వాత కృష్ణానది జలాల మీద హైకోర్టులో వేసాం. సార్ న్యాయ పోరాటాలు ఢిల్లీలో ఇవాళకి ప్రత్యేక హోదాలో కేసు ఇప్పుడు ఇంప్లీడ్ అయిన కేసు ఇవాళ సుప్రీంకోర్టులో ఉందండి, ఇవాళకి ఉంది. సార్ నేను ఎందుకు చెప్తున్నానంటే, సరే అది అయిపోయింది, అయిపోను ముందే మేము ఇలాగ ఇన్ని కొన్ని కావాలని చెప్పాము, పోరాడాము, నిద్రాహారాలు మాన్యమని చెప్పపోయినా ఏమి లేకపోయినా నిరంతరం పోడాము, నిజాయితీగా నిలబడ్డాం. కొన్ని హక్కులు వచ్చినాయి రావటానికి, అది మన ఫిబ్రవరి 20 తారీఖున అయిన తర్వాత మార్చి 1న కేంద్ర ప్రభుత్వం కేబినెట్ ఆమోదించిన వెంటనే 6 తారీఖు నుంచి
హోదాకి చట్టబద్ధత కల్పించండి అని చెప్పి మేము మొదలుపెట్టాం. అప్పుడు ఏ పార్టీ లేదండి, అసలు 6-7 నెలల పాటు ఏ పార్టీ లేదు. తర్వాత కాంగ్రెస్ పార్టీ చాలా నెలల తర్వాత కోటి సంతకాలతో మొదలుపెట్టింది. తర్వాత 2015లో మొదట్లో మేము వామపక్ష పార్టీలు కట్టి సాధన సంస్థ స్థాపించాం. ప్రత్యేక హోదా విభజన హామీలు అన్నింటి కోసం, హోదా ఒకటే విభజన హామీలు అన్నింటి కోసం పోరాడడం సాధన సమితి అలా 2.5 ఏళ్ళుగా ఎందుకు కనబడలేదు? చెప్తా ఉన్నాను. ఎన్నికలు ఉన్నప్పుడు నేను ఇవాళ ఇక్కడ నేను గౌరవ ప్రతిపక్ష నాయకులు మాట్లాడచ్చు, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఏం నాతో ఏం మాట్లాడారో వారికి తెలుసు. ఖచ్చితంగా దేనికి నేను ఒక నిబద్ధత ఉంటానని నేను చెప్పాను. నేను చెప్పడం కంటే వారు చెప్పాలి. వారు ఏమన్నా నేను మాత్రం దీనికి నిలబడున్నానన్నాను. రాజకీయాలకు పార్టీలోకి వెళ్ళలేదు, పదవుల కోసం వెళ్ళలేదు. నిలబడి ఆఖరి వరకు వామపక్ష పార్టీలు నిజాయితీకి దేశంలో కొంత ఈ ప్రజాఖరి వరకు అంటే 2019 ఎన్నికల వరకు కాదండి, ఆఖరి వరకు ఎప్పుడు ఆఖరి వరకు ఇప్పటి వరకు కూడా నేను చెప్పింది ఏ రోజు వెనక తిరగలేదు. ఇవాళ ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే కాదు మీరు అన్న మాట నాకు కొంత బాధ కలిగించి బాధ కలిగించడం కాదు, నేను స్వయంగా చూసా. ప్రత్యేక సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా హోదాలో ఉన్న వ్యక్తి కూడా సాహసించిన విషయంలో పార్టీ మీద ఆయన తిరగబడ్డాడు, కేంద్ర ప్రభుత్వం తిరగబడ్డాడు, సమైక్యాంధ్రకి లీడర్గా నిలబడ్డాడు. ఓకే, లాస్ట్లో కానీ సోనియా గాంధీ ఇంటి గోడ దూకిన వ్యక్తులు మీరు. మీరు మనుషులు తీసుకెళ్లారు మీ తరపున, యూత్ స్టూడెంట్స్ అలాగ పోరాటం చేసిన చలసాని శ్రీనివాస్ ఏమయ్యాడు అంటున్నా. అది ఒకటే కాదండి, ఈ దేశంలో మొట్టమొదటిసారి గౌరవనీయ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉండగా ఈ దేశంలో మొట్టమొదటిసారి December 8, 2015 కూడా మొట్టమొదటిసారి 1400 మందితో ప్రత్యేక హోదా సాధించిన ముట్టడి మొట్ట ప్రధాన నివాసాన్ని ముట్టడి ఒకటి ఏది 2.5 ఏళ్ళు వస్తున్నాను. మీరు 2019 ఎన్నికల సమయంలో రాష్ట్రం అంతా కూడా తిరిగి అవినీతి పరులకి మీ నియోజకవర్గాలు ఓటేది, ఓట్లు అందరూ నిజాయితీ పరులకు ఓటేయండి అనగానే ఒక పార్టీ వాళ్ళు ఒక విధంగా తీసుకుంచారు. నేను అదే 2014, 2009, 2004 కూడా ప్రచారం చేశాం. మీరు కావాలంటే ఇవాళ టీవీ ఫైవ్ చూడండి, నేను వచ్చి ఒక ఉత్తేజ గీతం, ఆంధ్రుల హక్కులు కాపాడాలి, అమరావతి కాపాడాలి, పోలవరం కాపాడాలి, విభజన హామీలు కావాలి, ప్రత్యేక హామీ కావాలని ఒక గీతాలు చేయించి అన్ని టీవీల దగ్గరికి వెళ్ళొస్తే ఇక్కడ నుంచి ఇక్కడ టీవీ ఫైవ్ కూడా వచ్చానండి. వస్తే చైర్మన్ నాయుడు గారు ఉన్నారు ఇక్కడ, సరే ఇలా కావాలి అంటే మిగతా వాళ్ళందరూ డబ్బులు నేను మిగతా నేషనల్ నాయకులకి ఇస్తా ఉంటాను, మీరు మాత్రం ఇలా చేయాలంటే ఉచితంగా నా నిజాయితీపరులు నగ్గాలనుకుని లేకపోతే హోదా మీద మేము ఖచ్చితంగా ఉచితంగా వేస్తానని చెప్పి అడ్వర్టైజ్మెంట్ అండి లాంటిదండి, అది ఉచితంగా వేశారు. మీరు మళ్ళీ రీఫిట్ మీరు చూసుకోండి. నేను అనేది అలాగే రాష్ట్రం అంతా తిరిగాం, ఓట్లు వేయండి, మంచి వాళ్ళకి ఓటు వేయండి అని చెప్పి, ఎవరైనా ఏ పార్టీ అయినా పర్వాలేదు, ఇండిపెండెంట్గా పర్వాలేదు అని చెప్పాను. సరే అయిపోయిన వెంటనే May 17 మేము విజయవాడలో అందరూ సమావేశమై ఏ పార్టీ వచ్చినా ఈ హోదా విషయంలో May 17 అందరూ ఎలక్షన్ కౌంటింగ్లో కూడా ఇంకా రాలేదు 23 అన్నారు. 24 రాగానే అప్పుడు ముఖ్యమంత్రి నా మొట్టమొదటిది ఇప్పుడే విజయం సాధించాను, నా మొట్టమొదటి ప్రత్యేక హోదా అని మాట్లాడారు. మీరు మాత్రం మాట తప్పితే బాగుండదు, మీరు తీసుకోండి 3 నెలల సమయం తీసుకుంటారు, తీసుకోండి, ఖచ్చితంగా దీని మీద నిలబడాలని చెప్పాను. ఆ తర్వాత ఖచ్చితంగా 3 నెలలు మేము ఆగేవాళ్ళం. ఆగిన తర్వాత నేను మీకు ఇప్పుడు నేను కొన్ని పంపిస్తాను, ఎందుకంటే మీరు నేను ఆగిన తర్వాత అక్కడ ఉన్నాయన్నీ కూడా ఏదండి ప్రతి చోట మొదలుపెట్టాం. మొదట సమావేశాలు పెట్టాం, గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఇలా మాట్లాడటం కాదు, మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకంటే ముందలే గల్లా పట్టుకుని దెబ్బలాడాలని నిలదీయండి, డిమాండ్ చేయండి, రెండని మొదలుపెట్టాం. ఇవన్నీ పంపించాను మీకు, చూడండి ఎన్ని ఉన్నాయో 60, 60, 65 ఉన్నాయి, 70 మీకు ఏమండి. అక్కడ పంపించిన తర్వాత సార్ అక్కడి నుంచి మొదలుపెట్టిన తర్వాత ప్రభుత్వం పట్టించుకోలేదు. మేము మీడియాలో కూడా అటు చంద్రబాబు నాయుడు గారినో ఏ రోజు కూడా ఏ వ్యక్తిని కూడా వ్యక్తిగతంగా మేము ఒక ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేశారు అన్న బాధను 3-4 మీద నాకు ఆగ్రహం ఉంది. వాళ్ళ మీద కోపంలో ఒకసారి మాట్లాడుంటాను, కానీ ఏ వ్యక్తిని టార్గెట్ చేయండి ఎంతన్నా సరే. మీరు రామారావు గారు అంటే అసలు హ్యాట్స్ ఆఫ్ రామారావు గారు. తర్వాత వైఎస్ఆర్ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు గారు నాయుడు గారిని, లోకేష్ గారిని ఎవరిని కూడా వ్యక్తిగతంతో దూషించట్ల, ఎందుకంటే విధానపరంగా మాట్లాడినా అప్పుడు కూడా ఒంటికాల మీద లేచేవారు కరెక్ట్ ముగిసిన అధ్యాయము కాదు. ఇవాళ నేను చెప్తున్నాను, ఇవాళ ఇవాళ ఏదైతే కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా హేయంగా అమానవీయంగా ఘోరంగా ఆంధ్రప్రదేశ్ పట్ల కక్ష సాధింపుందో మేము ఖచ్చితంగా మీరు చూస్తారు. ఇది ఒక ఈ అమరావతి యాత్ర సాగి అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మిగతా పక్షాలతో కూడా మాట్లాడాను నేను ఇప్పటికే. జనవరి నుంచో ఎప్పటి నుంచో ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వాళ్ళు చూడండి, మేము దేని మీద స్పందించలేదు.
మేము ఇంకోటి కూడా చూడండి, నిన్న కాక మనం ఆవిడతో మన నిర్మల సీతారామన్ గారు తెలియదు, నేను 3 నెలల క్రితం వెళ్ళి 1 గంట 20 నిమిషాలు పార్లమెంట్ జరుగుతున్న ఆవిడ టైం ఇచ్చారు. ఎంత గట్టిగా నిలదించాము, బయటకు వచ్చి నిలిచిన తర్వాత ఇంకోటి కూడా చెప్తున్నారండి వాళ్ళ. ఒకసారి మూర్తి గారు, మేము 5-6 నెలలు అయిన తర్వాత రోడ్ల మీదకి వచ్చాం. ఈ రాష్ట్రంలో ఎవరో చెప్తున్నాను, ఎవరు వచ్చారో కనుక్కోండి. కలెక్టరేట్స్ ముట్టడించాం వేలాది మంది విద్యార్థులతో. దయచేసి మీరు పంపించిన దాంట్లో ఏమనండి, వేలాది మంది విద్యార్థులు ఏ కలెక్టరేట్ విశాఖపట్నం కాకినాడ మీద ఉన్నాయి చూడండి. ఇది 2019-20లో కోవిడ్ ముందు వరకు రాష్ట్రం తిరిగి మీ మీడియా అయిపోతే నాది రెస్పాన్సిబిలిటీ కాదు. మీ మీడియా అంటే మిమ్మల్ని అంటలేదు, 90% మీడియా చూపించకపోతే అంటే ఎవరిని తిడితేనే చూపిస్తారా? చంద్రబాబు గారిని తిడితేనే ఒక మీడియా నేను నా చూపిస్తున్న నాటకండి, నేను ఇవాళ నిరూపిస్తాను. మీ మీద విమర్శ ఏంటంటే కాదండి, విమర్శ మీడియా తమలపాకుతో అన్నారా? అదే ఆ రోజే అన్నారు నన్ను చంద్రబాబు నాయుడు గారు ద్రోహం చేస్తుంటే ఈవెన్ జగన్మోహన్ రెడ్డికి అన్నారు. అదేంటన్నా, మీరు అక్కడ అందరూ ఉన్నారు 20 మంది, మీరు చంద్రబాబు నాయుడు చేసింది మొట్టమొదటి మోసం, మోడీ మొదటి మోసం చేశారు, చంద్రబాబు రెండోదాన్ని అంటారేంటన్నా. నేను ఖచ్చితంగా మా స్టాండ్ మాకుంది. ఎవరు స్టాండ్ ఆ రోజు చంద్రబాబుని తోనపాతో కొడుతున్నారు, తోనపడుతున్నారు హేయంగా నా మీద ట్రోల్ చేశారు, దుర్మార్గంగా చేశారు. ఆ రోజు 4 సంవత్సరాలు చేశారు చంద్రబాబుని నెమ్మదిగా మాట్లాడుతాను. దూషించే ఉద్యమం అండి వాళ్ళ. ఎవరినో బూతులు తిట్టో చెప్పులు పెట్టుకుంటే ఇదే ఉద్యమం అండి వాళ్ళ ఉద్యమం. నేను దాని గురించి ఉండాలి నేను అనేది ఖచ్చితంగా. ఒక్క నిమిషం, నేను ఇప్పుడు లైవ్లో ఉన్నాను చెప్పొచ్చు చెప్పకూడదు, కానీ వ్యక్తిగతంగా మీ ఇంట్లో చాలా విషాదం జరిగింది నాకు తెలుసు. మీరు చాలా ఎవరికి తెలియదేమో సమాజంలో ఎవరికి, మీరు కూడా ఎవరికి చెప్పుకుని ఉండకపోవచ్చు. అంటే మీ కుటుంబంలో సానుభూతి పొందడం కాదు, నాకు విషయం తెలుసు కాబట్టి. మీ కుటుంబంలో 3 మరణాలు జరిగాయి, 3 విషాదాలు, ఆ బాధలో ఉన్నాను విషయం నాకు తెలుసు. ఖచ్చితంగా చెప్తాను. 6 నెలలు ఎంత చూడండి, సెప్టెంబర్ ఒకటి దయచేసి వేయమంటా, ఇంకా మిగతాన్ని మీ దగ్గర రాలేదేమో. కాదండి, ఓకే లెట్ మీ, వేలాది మంది విద్యార్థులతో అడిగితే ఓ రోజు ప్రతిపక్ష పార్టీ నేత అడిగారు, అంటే ముఖ్యమంత్రి గారు కాదు మిగతా అదేంటి శ్రీనివాస్ గారు మీకు అంటే ఇన్ని 1000 మంది స్టూడెంట్స్ ఎలా వచ్చారు బయటికి, ప్రభుత్వాన్ని నిలదీయడానికి సాహసించలేని ప్రతిపక్ష పార్టీలు కూడా మాట్లాడలేని రోజుల్లో నేను బయటకు వేలాది మంది విద్యార్థులు హాట్సాప్ట్ ఆ విద్యార్థులు కానీ మా ఉద్యమకారులు కానీ నేను బయటకు వచ్చాను. వేయండి, చూపించండి. ఆ రోడ్ ధర్నాలు చేసాం, ఎక్కడ చేసాం, ఢిల్లీలో చేసాం, వెళ్ళి పార్లమెంట్ దగ్గర చేసాం, రాష్ట్రం అంతా తిరిగాం. నిస్నాటి స్మాల్ విషయం అండి. తర్వాత మార్చి వరకు కూడా అనంతపూర్లో భారీ సభ పెట్టబోతున్నామని చెప్పాను, దయచేసి అది కూడా చూపించండి. ఇంకొన్నే వస్తున్నాయి మార్చిలో బహిరంగ సభ, మార్చి 13 తారీఖున 22 తారీఖున డిక్లేర్ చేస్తారు. 13 తారీఖున గుంటూరులో సభ పెట్టాను నేను, ప్రతిదీ నా దగ్గర ఉందండి, 60-70 ఉన్నాయి. మీడియా 95% చూపించకపోతే నేను రెస్పాన్సిబుల్ కాదు మూర్తి గారు. కానీ మార్చి తర్వాత కోవిడ్ వచ్చింది, కోవిడ్ వచ్చింది అది ఏం జరిగిందో మీకు తెలియదా? అక్కడ సుధాకర్ గారు గొడవ అన్నారు, నాకు బాధ వేసింది. ఈ దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారి అనంతపురంలో 4 వైద్యులకి ఆ పారామెడికల్ స్టాఫ్కి నా వైద్యులు అంత ఇష్టం. మా అమ్మ వైద్యురాలండి, 5 రూపాయలకి సంవత్సరం మొత్తానికి చేసే వైద్యురాలు. పాలకొల్లు అలాంటి వాళ్ళు, సోరంపూడి సూర్యప్రకాశ్ గారు, గోపాలం గారు, మా అమ్మ అలాంటి వాళ్ళు పాత్ర వాళ్ళు ఉన్నారు. సంవత్సరానికి 5 రూపాయలండి, ఎన్నిసార్లు వచ్చినా నేను చెప్తున్నాను. అలాంటిది వైద్య ఉత్తీర్ణ పారామెడికల్ నాకు చాలా ఇష్టం అనమాట. వాళ్ళు సమాజాన్ని కాపాడేవాళ్ళు, ఎందుకంటే ఏ దేవతలు దేవుళ్ళు రాలేదు ఆ రోజు. గుళ్ళు మూసేశారు, మసీదులు వాటికన్ను లేకపోతే అక్కడ లేవండి. ఆ టైంలో వాళ్ళు వచ్చి బయటకు ఇస్తారంటే నాకు ఇష్టం. నర్సులు అన్నా, వైద్యులు అన్నా, పారామెడికల్ స్టాఫ్ అన్నా కింద పైపులు ఏం చేయాలో అర్థం కాలేదు. N95 మాస్కులు కావాలన్నారు, చాలా కొన్నాను, ఎక్కువ రేటు కొని కొన్ని అయిపోయింది. కొన్ని చేసిన తర్వాత వాళ్ళు అవైలబిలిటీ లేదండి. దాంతో జీడీఆర్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఉంది, జీడిఓ వాళ్ళు ఏమన్నా మాకు ఎక్కడ ఇప్పిస్తారంటే పాపం ఆయన సెక్రటరీ గారు ప్రెసిడెంట్ గారు మాట్లాడి అక్కడ తమిళనాడు నుంచి తెప్పిస్తే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి చెప్తున్నానండి, వైద్యులకు తీసుకెళ్ళి అనంతపురంలో వైద్యులు కానీ కర్నూలులో N95 మాస్కులు నేను మీకు నిన్న ప్రచారం చేసుకోవాల్సిన లేదు. ఎందుకంటే ఏం చేశాను చెప్తాను, రాష్ట్రం అంతా అక్కడ చేసాం, అది అయిపోయింది స్టాకు. అది అయిపోతే BFL 99 అని మా ఆంధ్ర ఇంటలెక్చువల్ ఫోరం తరఫున నేను విశాఖపట్నం నుంచి ఈవెన్ ఇక్కడ ఇద్దరు ముగ్గురు మా దాంట్లో రాజేంద్ర గారు, ప్రసాద్ గారు కానీ వాళ్ళందరూ అప్పలనాయుడు గారు కానీ అందరూ కలుసుకుని మేము నా అక్కడ కూడా కాదండి, హైదరాబాద్లో ఇంక్లూడింగ్ నేను చెప్తున్నాను, ఇక్కడ నా మిత్రులు ఉంటే, మిత్రులు అంటే మిగతా జనస్ మిత్రులు అంటే అందరికీ నేను చేసిన తర్వాత శానిటైజర్స్ తయారు చేయించాను. ఇవన్నీ చెప్పుకోనండి, నేను హుద్దుది వచ్చినప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఎక్కడ అడవుల్లో ఉన్నాను, ఎన్ని చేశాను, డబ్బులు ఎందుకు పెట్టండి 1500 లక్షలు లేకపోతే రూపాయి అని కాదు, అక్కడ కూర్చుని వారాల పాటు నేను అడవుల్లో ఉన్నాను. ఫైనల్గా నేను చెప్తున్నాను, చెంచులగూడానికి శ్రీశైలంలో ఇక్కడికి చెంచులగూడానికి ఇక్కడికి వెళ్ళి వచ్చాం. ఏ రోజు 99% నేను చేసే సేవా కార్యక్రమం అదర్ సైడ్ ఏ రోజు బయటకు వచ్చి పేపర్లో చెప్పుకోలేదు. ఇవాళ మీరు అడిగారు.